ఆయన పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు, దీనికి ఏమన్నా చిన్న ప్రాబ్లం అవగానే స్పెషల్ ఫ్లైట్ లో చూస్తాడు ఆయన. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎవడికి భయపడలా, నిన్ను ఎవడు భయపెడతాడు అసలు, ఆయన ఎవడు భయపెడతాడు, చాలా మంది రాజకీయ పార్టీలు తిరుగుతూ ఉంటాయి, చాలా మంది రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు, ఉపన్యాసాలు చూస్తారు, జనం ఎవరేం చేస్తున్నారు ఏంటో నాకు తెలుదా, నువ్వు ఓ మైకు పట్టుకుని ఓ ఊగిపోతా పొల్లో మెళ్ళ రుద్దుకుంటే జనమే పిచ్చివాళ్ళు నమ్మేటాకి. కాబట్టి ఈయనకి ఏమైనా ఆపద కలగగానే ఆయన వస్తాడు, వచ్చి ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాడతాడు. మేమేమన్నా అన్నాం అనుకోండి, బూతులు తిడుతున్నాం, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే మేము 10 మాటలు అంటాం, నువ్వు బూతుల మంత్రి అనుకుంటావో బొంగుల మంత్రి అనుకుంటావో భోసనం అనుకుంటావు అనుకో, డోంట్ కేర్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళతే దేనికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి మేము మంత్రులు కానీ, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమందరం కూడా దేనికైనా సిద్ధంగానే ఉంటాం. నువ్వు భయపడేదండి, మేమేమో నీకు భయపడతాము, నువ్వు వచ్చి మాకు వార్నింగ్లు ఇచ్చేదండి. నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ నువ్వు నీ పార్ట్నర్లు కలిసినా కూడా మా చిటికి నేల మీద బొచ్చు కూడా పెట్టలేదు. కానీ వచ్చి చొక్క పట్టుకోవాలంట, ఎవడు నువ్వు రా పట్టుకుని కానీ, ఒక తన్ను తంతే వెళ్ళి పక్క దేశంలో పడతావు, వచ్చి పట్టుకో మగాడు అయితే దమ్ముంటారా, భయపడతావా, ఎవరిని భయపెడతావు, ఇదే సినిమానా, నువ్వు తనగానే 10 మంది ఎగిరిపోటాకి, తెచ్చో మాటలు విమర్శించు. 35,000 మంది రైతులకి 35,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలంట, అంటే 87 లక్షల ఎకరాలకి 35,000 రూపాయలు ఇవ్వాలంట, అంటే ఎంత అవుద్ది, 350,000 కోట్ల రూపాయలు అవుద్ది. ఈయన చెప్పిన లెక్క, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత, పిల్లలకో లేక తల్లులకో హాస్పిటల్స్కో స్కూల్స్కో ఇవన్నిటికీ ఉద్యోగస్తులకి జీతాలు పోను ఎంత మిగులుద్ది. ఈయన ఢిల్లీలో మోడీ గారు సంకన అవుతాడు, కానీ మేము ఇస్తాం 3.5 లక్షల కోట్లు ఎక్కడో తప్పో సొప్ప చేసి నువ్వెంత పట్టుకొస్తావు అక్కడి నుంచి అంటే అది నువ్వు అడుక్కో. ఈయన వచ్చి మమ్మల్ని అడుగుతాడు చొక్కా పట్టుకుని, ఏదో ఒకటి ఆయన పార్ట్నర్ స్క్రిప్ట్ రాసి ఇవ్వగానే ఈయన అది పట్టుకుని వచ్చేసి చదవటం, పిచ్చోడు అనుకుంటారని కూడా లేదు, ప్యాకేజీ తీసుకోవటం, మనకేమొచ్చిందన్న తప్పించి రైతులకి ఏమి పిచ్చి అన్నది లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన విమర్శలు చేస్తాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిడతాడు, 87,000 కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేస్తానని చెప్పి మరి వీళ్ళందరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ, మరి ఈయన ఎందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోలే, 87,000 కోట్ల రూపాయలు ఇస్తాను నేను కూడా నమ్మాను, నువ్వెందుకే 5 విడతలంటావు, 30,000 అంటావు, 20,000 అంటావు, వడ్డీతో ఇస్తానంటావు, బొమ్మలేసి నీ ముష్టిమా ఒకటేసి బొమ్మలేసి బాండ్లు ఇస్తానంటావు, కుదరదు నువ్వు చెప్పేవు కదా ఇవ్వలేదని ఆ రోజు నువ్వు చొక్కా పట్టుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు నీకు ఎవడన్నా భయపడేవాడు. నమస్తే, నేను మీ తాతం శెట్టి నాగేంద్ర. ఇప్పుడు మన రాష్ట్ర ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ ఉన్నటువంటి గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన అమాత్యుడు కూడా, అమాత్య అంటే ఆయన మళ్లీ బూత్ అనుకుంటాడేమో, అమాత్య అంటే మంత్రివర్యా అని, అంటే అతనికి తెలియదు కదా, అతను చెత్త కుప్పల మీద పెంట కుప్పల మీద అశుద్ధం తినే పందిలాగా ప్రవర్తిస్తున్నాడు కదా. అమాత్య బోడిలింగం ఉరఫ్ కొడాలి నాని గారు, నమస్తే. మేము ఎప్పుడూ చెప్పే డైలాగ్ ఒకటి రిపీట్, మీరు 1 రూపాయికి సంస్కారం ఇస్తే మేము 100 రూపాయలకి నమస్కారం ఇస్తాం, మీరు పావలా భాషకు దిగజారితే మేము పైసా భాష మాట్లాడతాం, మాకు తెలుసు. ఏమన్నారు మీరు, మీ నోటికి వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఒక లారీ క్లీనర్ అంట కదా, అంటే మా జనసేన సైనికులు గాని నాయకులు గాని
కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగిన వ్యక్తులకు ఎంత గౌరవం ఇస్తారంటే, ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయినా అంటే చేతులెత్తి దండం పెట్టాం. అలాగే ఒక క్లీనర్ ఈ రాష్ట్ర మంత్రి అయినాడు అంటే అది కూడా గర్వకారణమే. కానీ అదే క్లీనర్ ఈ కిల్లీ కొట్టుల దగ్గర డాబా ముందు బీడీలు సిగరెట్ ముక్కలు ఏరుకుండే బుద్ధి ఇంకా పోకుండా నానా గడ్డి తింటూ గుట్కాలు వేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాకు కూడా అంతే స్థాయిలో సమాధానం చెప్పడం తెలుసు. ఏమన్నావు నువ్వు? చిటికెన వేలు మీద బొచ్చు పీకలేరా? జనసేనలు, జనసేన నాయకులు, జనసేన సైనికులు, నిజమేనండి, చిటికెన వేలు మీద కాదు ఎక్కడా బొచ్చు పీకలేరు. ఆ బొచ్చు మొత్తం మీరే పీకగలరు. నాని గారు, బోడిలింగం గారు, ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పార్టీ మారి ప్రతి నాయకుడి దగ్గర ప్రతి నాయకుడు సంఖ నాకి అతని కాళ్ళ దగ్గర కూర్చొని అతని బొచ్చు పీకే అలవాటు మీకు మాత్రమే ఉంది. ఎవడినైనా జుట్టు పట్టుకొని తల వంచే అలవాటు మాత్రమే జనసేన సైనికులకు నాయకులకు ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు బొచ్చు పీకలేరు అన్న మాట వాస్తవమే. ఇంకో మాట అన్నారు, మీరు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మీరు మాట్లాడుతున్నారు అని. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నానిగారు, మీకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా వైసీపీ పార్టీలో మీరు ఉంటే, మీరు మంత్రి అయితే మీ మాట 1% జరిగినా 151 మంది ఎమ్మెల్యేలకు 23 మంది ఎంపీలకు మా నాయకుడిని ఏమంటున్నారు మీరు, స్క్రిప్ట్ ఎవరో రాసిచ్చారని. మీకు దమ్ముంటే మీ నాయకుడితో సహా ఏ సబ్జెక్టు మీద వస్తారో రండి. స్క్రిప్ట్ కాదు కదా, చేతిలో చిన్న పెన్ను లేకుండా మా నాయకుడు వచ్చి నిలబడతాడు. మీకు దమ్ము ధైర్యం, సబ్జెక్ట్ కూడా మీరే ఎంచుకోండి. ఎవడో ఇచ్చాడంటున్నావు కదా, సబ్జెక్టు కూడా మీరే ఇవ్వండి. ఎవడో ఎందుకు? ఆ ఎవడో బోడిలింగం కూడా మీరే. ఏ సబ్జెక్టు మీద వస్తారు ఈ రాష్ట్రంలో మా నాయకుడితో మాట్లాడడానికి? మీకు దమ్ముందా? ఒక్కసారి మీ ముఖం చూసుకున్నారా? మీ నోరు చూసుకున్నారా? సర్లే, ఆ నోటితో అంత అశుద్ధపు మాటలు కాక ఇంకేమొస్తాయి? నెక్స్ట్ ప్యాకేజ్ అన్నారు. ఇది ఒక కామన్ డైలాగ్ అయిపోయింది. ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఎవరు ఇచ్చారండి, ఎవరు చూశారండి, ఇలా అడిగితే మీకు అర్థం కాదు. చాలా పెద్ద భాష కదా, మీ స్థాయికి దిగజారి, మీ భాషకు దిగజారి మాట్లాడుతున్నాం. ఎవడ అమ్మ మొగుడిచ్చాడు ప్యాకేజీ, ఎవడ అమ్మ మొగుడు ప్యాకేజీ ఇచ్చాడని మాట్లాడుతున్నాడు, ఎవడమ్మ మొగుడు చూశాడు. బాగుందండి నాని గారు, లేదా మీ అమ్మగారి మొగుడెవరైనా చూసుంటే రండి ప్యాకేజీ నిరూపించండి. ఈ ప్రభుత్వం ఎవడమ్మ మొగుడుది మీరు నిరూపించండి. రెడీ, రెడీ టు ఛాలెంజ్. ప్యాకేజీ తీసుకున్నాడు అని మా నాయకుడిని నిరూపిస్తే మేమందరం తలవంచడానికి సిద్ధంగా ఉన్నాం. మీదే కదా ప్రభుత్వం, మీరెందుకు సొల్లు కూతలు గుట్కా కూతలకు వస్తారు? దయచేసి మీరు దమ్ము ఛాలెంజ్, మీరు మగాళ్ళైతే మీరు అన్నారు కదా పనికి మాలిన మాటలు, పనికి మా 10 మాటలు, మేమంటున్నాం 6 అంగిలి మాటలు మాట్లాడొద్దు, బృహన్నల మాటలు మాట్లాడొద్దు, 0.5 మాటలొద్దు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మా నాయకుడు ప్యాకేజీ తీసుకుని ఉంటే నిరూపించండి. ఓపెన్ ఛాలెంజ్. నెక్స్ట్ ఇంకో మాట అన్నారు మీరు, చాలా తప్పుడు మాట, తంతారా. ఏంటి, మీరు నిజంగా ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే మా నాయకుడి కళ్ళలో చూసే ధైర్యం ఉందా మీకు? నిజాయితీ యొక్క పవర్ అది. ప్రతిదానికి వీధి రౌడీలాగా, బజారు మనిషిలాగా, ఇందాక చెప్పినట్టు అశుద్ధంలో అశుద్ధం తినే పందిలాగా మాట్లాడుతున్నారు మీరు. మీ బజారు భాష తగ్గించండి. మీరు ఈ రాష్ట్రానికి ఒక ప్రజాప్రతినిధి, ఒక అమాత్యులు. తెలియదు కదా మీకు అమాత్య అంటే, మళ్ళీ అది కూడా పూర్తి అనుకుంటారు. మీరు ఒక మంత్రి గారు, సిగ్గుందా మీకు? ఆ గుట్కా గిన్నె నోటితో కడిగి ఒక నిమిషం ఆలోచించండి ఏం మాట్లాడుతున్నారు. తంతారు, తంటే
ఎక్కడో దేశంలో పడతారా? అసలు మీకు ఇంకా అన్ని గుట్కాలు తిన్న మీకు నరాలు పనిచేస్తున్నాయా? తన్నడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడే 18 ఏళ్ల వయసు వచ్చి ఎప్పుడెప్పుడా అంటూ నరాలు జువ్వును పీకుతూ ఉంటే వచ్చి క్రియాశీలక సభ్యత్వం చేసుకుని మూతి మీద మీసం వేసి చెయ్యేసి హా రేపు వెయ్యబోయే ఓటు మా నాయకుడు పవన్ కళ్యాణ్కి అని ఒక 18 ఏళ్ల యువకుడు తంతడు మిమ్మల్ని. క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ఒక 18 ఏళ్ల యువకుడు తంతడు మిమ్మల్ని. మీరు దంతే ఎక్కడ పడతారో అన్నారు. ఆ యువకుడు తంతే అంగారక గ్రహం మీద పడతారు. అంగారక గ్రహం మీద గుర్తుంచుకోండి. ఎవడొస్తాడో రండి. తన్నుకోవడానికే మీకు ఇష్టమైతే మొన్న మీరేదో పీక్కోవడానికని కూడా అన్నారు. నడి బొడ్డులో మా నాయకుడు మాట్లాడాడు. ఏం పీకారు మీరు? మళ్లీ రేపు పెట్టుకుందామా? మీ ఇంటి ముందు పెట్టుకుందామా నాన్నగారు? భాష భాష్యం నేర్చుకోండి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? తంతరా, ఒకవేళ మేము నిజంగా అటువంటి భాషకే దిగజారి తన్నే ఆట ఆడితే ఫుట్బాల్ ఆడతాం సార్. ఫుట్బాల్ తెలుసు కదా, మీరే ఫుట్బాల్ రెండు జట్లుగా విడిపోయి రెండు జట్లు ఎగిసెగిసి తన్నేది ఫుట్బాల్నే. గుర్తుంచుకోండి, మేము రెండు జట్లుగా విడిపోయి ఆడే గేమ్ ఏంటంటే మీతో ఫుట్బాల్. అక్కడ ఆ గ్రౌండ్ లో ఫుట్బాల్ ఎవరో కాదు, మీరే. మేము గోలేయాలి, మేము గోలేయాలని తన్ని తన్ని జనసేన అనుకున్న గోల్ కోసం మిమ్మల్ని తంతాం. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి. మీరు ఒక మాట మాట్లాడితే 100 మాట మాట్లాడగలం. మా ఒంట్లో మాకు తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలతో పాటు జనసేన రక్త కణాలు, పవన్ కళ్యాణ్ రక్త కణాలు ప్రసరిస్తున్నాయి. మీరు కాదు కదా, 100 మంది మీ అమ్మ మొగుళ్ళు వచ్చినా మా శక్తిని ఆపలేరు. ఎందుకంటే మా నాయకుడు మా బలం, నిజాయితీ మా ఆయుధం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.